ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పిల్లల్ని బడికి పంపించే తల్లులకు ఆసరాగా జగనన్న అమ్మఒడి అనే పేరుతో ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ నెల 11న నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2వ విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు పడుతుంది. అయితే డబ్బు అనేది కొన్ని కాపురాల్లో చిచ్చుపెడుతుంది. మద్యం తాగడానికి అమ్మఒడి నగదు ఇవ్వలేదని కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ కిరాతక భర్త. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఇక వివరాలకు వెళితే గుమ్మకోట పంచాయతీ బురదగెడ్డ గ్రామానికి చెందిన తామర దేవుడమ్మ, భీమన్న భార్య భర్తలు ఇద్దరు స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 4 సంతానం. ఇటీవల ప్రభుత్వం జమ చేసిన అమ్మఒడి సొమ్ము దేవుడమ్మ బ్యాంకు అకౌంట్లో జమైంది. అయితే తాగుడికి బానిసైన భర్త భీమన్న డబ్బులు డ్రా చేసి ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఎందుకు దేవుడమ్మ ససేమేర ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక గుమ్మకోట సంతకు వెళ్లిన సమయంలో డబ్బులు డ్రా చేయాలని ఆమెను కోరాడు. ఎంత అడిగినా భార్య ఒప్పుకోకపోవడంతో సంత నుంచి ఇంటికి వెళ్లే దారిలో పొలాల వద్ద ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అమ్మఒడి సొమ్ము విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్న విషయాన్ని పిల్లలు స్థానికులు పోలీసులకు చెప్పడంతో భీమన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట తనకేం తెలియదని బుకాయించిన భీమన్న పోలీసులు 4 తగిలించేసరికి తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.